ఇదిగోండి ఇక్కడ బోన్లెస్ చికెన్ వచ్చేసి నేను ఒక 250 grams తీసుకున్నాను. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ తీసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ వెనిగర్ యూస్ చేస్తున్నాను, 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్. నెక్స్ట్ చూడండి ఇవి కోటింగ్ కోసం ఇక్కడ మసాలా ఓట్స్ తీసుకుంటున్నాను, మైదా ఆల్ పర్పస్ ఫ్లోర్, బ్రెడ్ క్రమ్స్, రెడ్ చిల్లీ పౌడర్, 1 ఎగ్, పసుపు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి, బ్లాక్ పెప్పర్ పౌడర్, మనం చికెన్ పాప్కార్న్స్ని డీప్ ఫ్రై చేసుకోవడం కోసం ఆయిల్, టేస్ట్ కోసం సాల్ట్. ఇప్పుడు ఫస్ట్ మనం చికెన్ని మ్యారినేట్ చేసేసుకుందాము. చూడండి మనం ఫస్ట్ చికెన్లో కొంచెం సాల్ట్ వేసుకుందాము, మనం ఎగ్ వేసుకుందాము, బ్లాక్ పెప్పర్ పౌడర్, మిరియాల పొడి వేసుకుందాము. చూడండి ఒక 1/4 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఇవి కూడా ఒక 1/4 టేబుల్ స్పూన్, కొంచెం పసుపు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కారం. నెక్స్ట్ మన 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్. నెక్స్ట్ చూడండి సోయా సాస్, వెనిగర్ వేసుకొని మనం వీటిని బాగా మిక్స్ చేసేసుకుందాము. ఈ విధంగా మనం ఈ చికెన్ని బాగా మిక్స్ చేసేసి 1/2 అవర్ మనం మ్యారినేషన్ కోసం పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం చికెన్ పీసెస్ని కోట్ చేసుకుందాము. చూడండి కోటింగ్ కోసం మనం మైదా వేసుకుందాము, అలాగే బ్రెడ్ క్రమ్స్, మసాలా ఓట్స్, కొంచెం సాల్ట్. మనం చికెన్లో కూడా వేసాం కాబట్టి కొంచెం చూసి వేసుకోవాలి సాల్ట్, కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ వేసి ఇప్పుడు మనం బాగా ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు మనం చికెన్ పీసెస్ ఒక్కొక్కటిగా తీసేసుకొని మనం ఇందులో వేసేసి మనం ఈ విధంగా కోట్ చేసేసుకుందాము. చూడండి పీసెస్ మొత్తం ఈ విధంగా ఈ పిండి అనేది అప్లై అయ్యే వరకు మనం ఈ విధంగా కోట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం తీసేసి ఒక్కొక్కటిగా మనం ఈ విధంగా ప్లేట్లో పెట్టుకుందాము. అన్ని చికెన్ పీసెస్ని మనం అదే విధంగా కోట్ చేసుకుందాము. చూడండి చికెన్ పీసెస్ మొత్తాన్ని మనం ఈ విధంగా కోట్ చేసేసుకున్నాం కదా, చూడండి ఇక్కడ ఆయిల్ కూడా హీట్ అయింది. ఇప్పుడు మనం ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుందాము. చూడండి ఈ విధంగా కొన్ని కొన్ని పీసెస్ని మనం వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకొని మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూడండి మనకి 1 సైడ్ ఫ్రై అయిన తర్వాత మనం ఇంకొక సైడ్ కూడా మనం చిన్నగా ఈ చికెన్ పీసెస్ని మనం ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకొని మనం 2 సైడ్స్ కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూడండి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో మన చికెన్ పీసెస్ ఫ్రై అయిపోయినాయి కాబట్టి మనం ఇప్పుడు ఒక పేపర్ టవల్లోకి తీసేసుకుందాము ఈ ఆయిల్లో నుంచి. మిగతా అన్ని పీసెస్ కూడా మనం ఇదే విధంగా ఫ్రై చేసుకుందాము. ఈ విధంగా మనం చికెన్ పీసెస్ని లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవడం వల్ల మనకి ఇన్సైడ్ కూడా చక్కగా ఫ్రై అయిపోతే మన చికెన్ పీస్ టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది మొత్తంగా ఫ్రై అయిపోయి. చూడండి ఫ్రెండ్స్ మన టేస్టీ హాట్ క్రిస్పీ చికెన్ పాప్కార్న్ రెడీ అయిపోయినాయండి. ఇవి మనం టీ టైం స్నాక్స్గా కూడా తీసుకోవచ్చు, చాలా బాగుంటాయి ఇవి, చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. ఈ చికెన్ పాప్కార్న్ని మీరు ఈ విధంగా టమాటో కెచప్తో తీసుకోవచ్చు, లేకపోతే ఏదన్నా హాట్ సాస్తో కూడా మీరు తీసుకోవచ్చు, లేకపోతే గ్రీన్ చట్నీతో కూడా మీరు సర్వ్ చేసుకోవచ్చు. ముందుగా మనం ఈ చికెన్ని మ్యారినేట్ చేసుకుందాము. ఈ చికెన్ పకోడా ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ బోన్లెస్ చికెన్ 300 గ్రామ్స్ తీసుకున్నాను. శుభ్రంగా మనం కడిగేసి వాటర్ లేకుండా మనం పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ని మ్యారినేట్ చేసుకోవడం కోసం ముందుగా మనకి రుచికి తగినంత ఉప్పుని వేసుకుందాము. తర్వాత చూడండి జింజర్ గార్లిక్ పేస్ట్ 1/4 టీ స్పూన్ అంత జింజర్ గార్లిక్ పేస్ట్. నెక్స్ట్ 1 టీ స్పూన్ పెరుగు. నెక్స్ట్ కొంచెం నిమ్మరసం 2 టీ స్పూన్లు అంతా వేసుకుంటే సరిపోతుంది, మీరు తీసుకునే చికెన్ని బట్టి వేసుకోవాలి. అలాగే పసుపు చూడండి 1/4 టీ స్పూన్ పసుపు. నెక్స్ట్ కారం ఇక్కడ 1 టీ స్పూన్ నేను యూజ్ చేస్తున్నాను. అలాగే 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి,
ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి, నెక్స్ట్ ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడి, అలాగే ఒక పావు టీ స్పూన్ గరం మసాలా, లేకపోతే మీకు ఇంకా ఫ్లేవర్ కోసం చికెన్ మసాలా యూస్ చేసుకోవచ్చు. సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే సన్నగా తరిగిన కొంచెం కరివేపాకు, నెక్స్ట్ 2 టీ స్పూన్ల కార్న్ ఫ్లోర్, 2 టీ స్పూన్ల శనగపిండి, నెక్స్ట్ ఇందులో ఎగ్ మీరు కావాలంటే మొత్తం ఎగ్ అయినా సరే యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను జస్ట్ ఇక్కడ ఎగ్ వైట్ నే యూస్ చేసుకుంటున్నాను, ఇది మీ ఇష్టం. చూడండి ఈ విధంగా నేను ఎల్లో లేకుండా జస్ట్ వైట్ నే నేను ఇక్కడ యూస్ చేసుకుంటున్నాను. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ ని వేసుకున్నాం కదా, ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం బాగా మిక్స్ చేసుకుందాము ఈ చికెన్ తో పాటు. ఇప్పుడు ఈ చికెన్ ని మనం కవర్ చేసుకొని మ్యారినేషన్ కోసం ఒక 1/2 అవర్ మనం ఫ్రిడ్జ్ లోనే పెట్టేసుకోవాలి. బయట పెట్టుకుంటే మనకి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి మనం ఫ్రిడ్జ్ లోనే పెట్టేసుకొని చక్కగా ఒక 1/2 అవర్ పాటు మనం పెట్టుకోవాలి. చూడండి 1/2 అవర్ అయింది కదా, మన చికెన్ పీసెస్ ని ఇప్పుడు ఆయిల్ లో మనం పకోడాస్ లాగా వేసుకుని డీప్ ఫ్రై చేసుకుందాము. చూడండి ఇక్కడ ఆయిల్ పెట్టాను, హీట్ అవుతుంది. ఆయిల్ మనం మరీ ఎక్కువ వేసుకోకుండా మన చికెన్ ని బట్టి వేసుకోవాలి, ఎందుకంటే మనకి ఇది నాన్ వెజ్ కాబట్టి మళ్ళీ ఆయిల్ ని వేరే కర్రీస్ లో యూస్ చేసుకోవడానికి కూడా మనకి అంత బాగోదు. చూడండి చికెన్ ని ఒక్కొక్క పీస్ ఈ విధంగా తీసుకొని మనం ఆయిల్ లో వేసుకుందాము. ఈ విధంగా మనం ఆయిల్ కి సరిపడా చికెన్ పీసెస్ ని వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ లోనే పెట్టి మనం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఒక బ్యాచ్ మనం వేసుకొని లో మీడియం ఫ్లేమ్ లోనే పెట్టేసుకొని మనం చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వచ్చే వరకు ఈ చికెన్ పీసెస్ ని మనం ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ లో పెట్టి మనం ఫ్రై చేసుకున్నట్లయితే ఈ చికెన్ పీస్ అనేది లోపల మనకి సరిగ్గా ఉడకదన్నమాట, అందుకోసం ఈ విధంగా లో మీడియం ఫ్లేమ్ లో పెట్టి మీరు ఫ్రై చేసుకున్నట్లయితే మీ చికెన్ పీస్ అనేది చక్కగా ఉడికి పైన క్రిస్పీగా లోపల కూడా చాలా సాఫ్ట్ గా చికెన్ పీస్ అనేది ఉడుకుతుంది. చూడండి మన చికెన్ పీసెస్ చక్కగా మనకి బ్రౌన్ కలర్ లో ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు మనం వీటిని తీసేసుకుందాము ఆయిల్ లో నుంచి. ఈ చికెన్ పకోడాలో మీకు కావాలంటే ఫుడ్ కలర్ అయినా సరే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ ని మనం ఒక పేపర్ టవల్ లో తీసేసుకుందాము, మనకి ఏదైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉన్నా కూడా వచ్చేస్తుంది. చూడండి మన ఎంతో టేస్టీ చికెన్ పకోడీలు రెడీ అయిపోయినాయండి. ఈ చికెన్ పకోడీలను వేడివేడిగా ఈ విధంగా ఆనియన్ తో ఈ విధంగా లెమన్ పీసెస్ తో మీరు చక్కగా సర్వ్ చేసుకోండి, చాలా చాలా బాగుంటాయి. అలాగే చూడండి కొంచెం ఘీలో ఫ్రై చేసుకున్న జీడిపప్పులతో కూడా ఈ విధంగా మీరు గార్నిష్ చేసుకుని మీరు గనక సర్వ్ చేసుకున్నట్లయితే పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారన్నమాట, చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదిగోండి 4 చికెన్ లెగ్ పీసెస్ తీసుకున్నాను. నెక్స్ట్ అండి బైండింగ్ కోసం బ్రెడ్ క్రంబ్స్ తీసుకుంటున్నాను, ఆల్సో 2 ఎగ్స్ తీసుకుంటున్నాను. మ్యారినేషన్ కోసం 1/2 లెమన్ తీసుకుంటున్నాను. టేస్ట్ కోసం సాల్ట్, బ్లాక్ పెప్పర్ పౌడర్, గరం మసాలా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, హల్దీ పౌడర్ ఇవి వచ్చేసండి. ఇది మనం బైండింగ్ లో యూస్ చేసేటప్పుడు అండి. ఇది హాట్ చైనీస్ ఓట్స్ తీసుకున్నాను నేను, ఇక్కడ మిల్క్ ఓట్ తీసుకోవట్లేదండి నేను, జస్ట్ ఇవి హాట్ ఓట్స్ నేను తీసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ అండి, మీకు ఇష్టం లేకపోతే మీరు స్కిప్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది వచ్చేసండి కార్న్ ఫ్లోర్ అండి, ఇది మైదాపిండి అనమాట. సో ఫస్ట్ ప్రాసెస్ మనము చికెన్ లెగ్ పీసెస్ ని మ్యారినేట్ చేసుకుందాం. ఫస్ట్ ఈ చికెన్ లెగ్ పీసెస్ లో అండి సాల్ట్ వేసుకుందాము. ఇదిగోండి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, గరం మసాలా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, పసుపు అండి 1/2 టీ స్పూన్, బ్లాక్ పెప్పర్ పౌడర్ కూడా ఇదిగోండి 1/2 టేబుల్ స్పూన్. నెక్స్ట్ మైదా అండి, నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ మైదా యూస్ చేస్తున్నాను. నెక్స్ట్ కార్న్ ఫ్లోర్ కూడా అండి 2 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను. వేసుకోండి ఇదిగోండి లెమన్ ఉంది కదా, లెమన్ ని కూడా ఈ చికెన్ పీసెస్ లో పిండేసుకోవాలి.
పిండుకున్న తర్వాత అండి మనం వేసిన మొత్తాన్ని చికెన్ లెగ్ పీసెస్ కి బాగా పట్టేటట్టు మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదిగో మనం ఈ చికెన్ లెగ్ పీసెస్ ని మనం తెచ్చుకునేటప్పుడు ఈ విధంగా గాట్లు పెట్టించుకొని తెచ్చుకోవాలి, లేకపోతే మనం ఇంట్లో నైఫ్ తో కూడా ఈ విధంగా గాట్లు పెట్టేసుకోవాలి. ఎందుకంటే మన మసాలా కానివ్వండి లోపల వరకు వెళ్ళాలి కాబట్టి. ఇప్పుడు దీన్ని మనం బాగా మ్యారినేట్ చేసేసుకుందాము. ఇవి మిక్స్ చేసుకునేటప్పుడు అండి మీకు ఏమాత్రం కొంచెం స్టిఫ్గా అనిపించినా కూడా 3 or 4 drops వరకు వాటర్ వేసుకొని మనం ఈ విధంగా కలుపుకోవచ్చు. ఒకవేళ లేకపోతే మిల్క్ కూడా మీరు యాడ్ చేసుకొని ఈ విధంగా దీన్ని చక్కగా మనం ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు తీసుకోవాలండి. ఇది 1/2 టేబుల్ స్పూన్ వేసి జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా మనం ఈ చికెన్ పీసెస్ మీద అప్లై చేసేసుకుందాము. ఈ విధంగా మొత్తం కలిపేసేయండి. ఒక 1/2 అవర్ మనం మ్యారినేషన్ కోసం పెట్టేసుకుందాము. మనం ఈ కార్న్ ఫ్లోర్ మైదా కూడా మనం ఇప్పుడే యాడ్ చేసేసాం కాబట్టి మనకు వాటర్ కూడా ఏం రిలీజ్ కావద్దు కాబట్టి మనం బయటనే పెట్టేసుకోవచ్చు అండి. ఇవి ఫ్రై చేసుకోవడానికి బిఫోర్ మనకి బైండింగ్ కోసం చూడండి 2 eggs తీసుకున్నాం కదా. ఇప్పుడు జస్ట్ ఇదిగో కొంచెం సాల్ట్ వేసుకున్నాం. మనం చికెన్లో వేసుకున్నాం కాబట్టి జస్ట్ ఎగ్స్లో కొంచెమే వేసుకున్నామండి. ఇవ్వండి ఇక్కడ ఒక జస్ట్ ఇదిగో ఒక పించ్ అంత పెప్పర్ పౌడరే వేస్తున్నాను. వేసి వీటిని మనం బాగా బీట్ చేసుకుందాం. నేను ఎగ్స్ని ఈ విధంగా బాగా బీట్ చేసుకున్న తర్వాత అండి ఇవ్వండి మనం బ్రెడ్ క్రమ్స్ ఉన్నాయి కదా ఈ బ్రెడ్ క్రమ్స్లో అండి ఓట్స్ కూడా కొన్ని మనం మిక్స్ చేసుకుందాము. వేసి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక చికెన్ పీస్ని తీసుకోనండి. జస్ట్ ఇదిగోండి ఫస్ట్ మనం ఈ ఎగ్స్ మిక్సర్లో అండి జస్ట్ ఈ విధంగా లైట్గా ఒక్కసారి మనం డిప్ చేసేసుకొని మళ్ళీ ఇదిగోండి ఈ బ్రెడ్ క్రమ్స్లో బ్రెడ్ క్రమ్స్లో ఈ విధంగా మనం జస్ట్ ఈ విధంగా టచ్ చేసుకోనండి. ఇంకా నేను ఇక్కడ ఆయిల్ కూడా పెట్టానండి ఆల్రెడీ హీట్ అవుతుంది. మరి ఆయిల్ కూడా ఎక్కువ హీట్ ఉండకూడదండి వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు మీడియం హీట్లోనే ఉండాలి. ఇదిగోండి ఇక్కడ వేస్తున్నాను చూడండి చూడండి ఈ విధంగా వేస్తున్నాం కదా ఇది ఫ్రై అవుతా ఉంది. నేను ఇంకో పీస్ని కూడా తీసుకొని ఇదే విధంగా ఈ ఎగ్ మిక్చర్లో మనం ఈ విధంగా డిప్ చేసేసి ఈ బ్రెడ్ క్రమ్స్లో ఈ విధంగా జస్ట్ ఈ విధంగా చక్కగా అనేసుకొని మనం ఆయిల్లో వేసుకుందాము. దీనివల్ల చాలా క్రిస్పీగా అండ్ మనకి కేఎఫ్సీ స్టైల్లో కూడా ఉంటుందండి. తీసుకుని ఇదిగోండి ఈ విధంగా ఆయిల్లో వేసుకుందాము. ఇటువంటి వీటిని ఆయిల్లో వేసాం కదా ఒక జస్ట్ 2 మినిట్స్ తర్వాత ఈ విధంగా టర్న్ చేసుకుంటూ మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. చూడండి ఈ విధంగా టర్న్ చేసుకుందాము. చూడండి మన పీసెస్ ఫ్రై అయిపోయినాయండి. మనం ఇప్పుడు పేపర్ టవల్లో తీసుకుందాము. చూడండి ఈ విధంగా పేపర్ టవల్లో తీసుకుంటున్నాము. చూడండి ఇదే విధంగా మన మిగతా 2 pieces ని కూడా ఫ్రై చేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్ మన టేస్టీ చికెన్ లెగ్ పీసెస్ రెడీ అయిపోయినాయండి. చూడండి మనకి రెస్టారెంట్ స్టైల్లో కొంచెం డిఫరెంట్గా కూడా ఉన్నాయి. ఇక్కడ ఒక 1/2 kg బోన్లెస్ చికెన్ తీసుకుంటున్నానండి. ఈ చూడండి ఇదంతా బోన్లెస్, జస్ట్ నేను 2 leg pieces తీసుకున్నాను. నెక్స్ట్ ఇది 3 tablespoons కార్న్ ఫ్లోర్ అండి, 2 tablespoons రైస్ ఫ్లోర్ బియ్యం పిండి, 1 lemon juice సైజు ఇది మొత్తం. అదేవిధంగా ఇది రెడ్ చిల్లీ పేస్ట్ 2 tablespoons తీసుకున్నాను. అజినోమోటో, ఈ అజినోమోటో వల్ల మన చికెన్ 65 చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ 1 egg, 2 tablespoons జింజర్ గార్లిక్ పేస్ట్, చికెన్ డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్, లాస్ గార్నిష్ కోసం క్యాష్యూ నట్స్, పచ్చిమిర్చి అండి, హల్దీ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, ఇది బ్లాక్ పెప్పర్ పౌడర్, గరం మసాలా పౌడర్, ధనియా పౌడర్, కొరియాండర్ పౌడర్ అండి, అండ్ ఆల్సో స్ప్రింగ్ ఆనియన్స్ ఆల్సో గార్నిష్ కోసం, ఇవి కరివేపాకు, నెక్స్ట్ సన్నగా కట్ చేసుకున్న గార్లిక్ క్లోవ్స్, వెల్లుల్లి రెమ్మలు, సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, జింజర్ పీసెస్ అండ్ ఆల్సో కొత్తిమీర అండి. ఇప్పుడు చూడండి ఫస్ట్ లెమన్ జ్యూస్ వేస్తున్నాను. అదేవిధంగా 3 tablespoons కార్న్ ఫ్లోర్ ఉన్నాను కదా, 3 tablespoons కార్న్ ఫ్లోర్, 2 tablespoons రైస్ ఫ్లోర్ అండ్ ఆల్సో జింజర్ గార్లిక్ పేస్ట్ 2 tablespoons అండి. అది గరం మసాలా పౌడర్ 1 tablespoon, ధనియా పౌడర్ 1/2 tablespoon, హల్దీ పౌడర్ 1/2 tablespoon, పెప్పర్ పౌడర్ ఆల్సో 1/2 tablespoon, నెక్స్ట్ అజీనోమోటో జస్ట్ 1 pinch అంతేనండి, ఎక్కువ యూస్ చేసుకోకూడదు. నెక్స్ట్ ఎగ్ కూడా వేసుకోవాలి. కారం మీరు తినే స్పైసీనెస్ని బట్టి మీరు తీసుకుంటారు. నేను ఇక్కడ 1 tablespoon కారం తీసుకుంటున్నాను. వేసి మనం దీన్ని చక్కగా మనం మిక్స్ చేసేసుకోవాలి.
సో ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ అండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను నేను. సాల్ట్ తీసుకొని ఈ విధంగా మనం చక్కగా కలిపేసుకోవాలి. చూడండి ఈ విధంగా మొత్తం చక్కగా కలిపేసి సెట్ చేసేసి దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ ఈ రెస్ట్గా పెట్టేసేయాలండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి హాఫ్ అన్ అవర్ కూడా. చూడండి హాఫ్ అన్ అవర్ అయింది మనం చికెన్ మ్యారినేట్ చేసి పెట్టేసి. ఇప్పుడు మనం ఈ చికెన్ పీసెస్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందామండి రెడ్ కలర్లో వచ్చే వరకు పీసెస్ని. ఇప్పుడు మనం చికెన్ పీసెస్ని వేసేసుకుందాము. ఈ విధంగా కొన్ని కొన్ని పీసెస్ని మనం వేసుకోనండి. చక్కగా టూ సైడ్స్ టర్న్ చేసుకుంటూ మనం ఈ పీసెస్ని ఫ్రై చేసుకోవాలి. అండ్ ఆల్సో ఇది ఫ్లేమ్ అనేది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇది మన చికెన్ పీసెస్ రెడ్గా అయిందండి. ఇప్పుడు ఇంకా మన పీసెస్ని ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లో తీసేసుకుందాము. ఎక్సెస్ ఆయిల్ ఉన్నా కూడా మనకు వచ్చేస్తుంది. చూడండి ఈ విధంగా రెడ్గా రావాలండి మన పీసెస్. చూడండి మనం మొత్తం చికెన్ పీసెస్ని ఈ విధంగా ఫ్రై చేసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం ఇంకో ప్యాన్ పెట్టుకుని ఇది కొంచెం ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత గార్లిక్ పీసెస్, నెక్స్ట్ జింజర్ పీసెస్, అదేవిధంగా పచ్చిమిర్చి ముక్కలు. పచ్చిమిర్చిని ఈ విధంగా పొడుగ్గా కట్ చేసి వేసుకుంటే బాగుంటాయండి. కరివేపాకు కూడా. చూడండి ఇవి ఎక్కువ ఫ్రై అవ్వనవసరం లేదండి, జస్ట్ కొంచెం అయితే సరిపోతుంది మనకి. ఇప్పుడు మనం రెడ్ చిల్లీ పేస్ట్ తీసుకున్నాం కదా. మీ దగ్గర రెడ్ చిల్లీ పేస్ట్ లేకపోతే మీరు రెడ్ చిల్లీ సాస్ కూడా యూస్ చేసుకోవచ్చండి. ఇదిగోండి నేను జస్ట్ ఇదిగోండి 2 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను. తీసుకొని దీన్ని కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. వేసిన విధంగా జస్ట్ మిక్స్ చేసుకొని వెంటనే మన చికెన్ పీసెస్ కూడా వేసేసుకోవాలి. చూడండి మన రెడ్ చిల్లీ పేస్ట్ కూడా మనం వేసుకున్న తర్వాత ఈ విధంగా చక్కగా మనం మిక్స్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం క్యాష్యూ నట్స్ ఉన్నాయి కదా, క్యాష్యూ నట్స్ వేసుకోవాలి. ఇటువంటి క్యాష్యూ నట్స్ తీసుకొని ఈ విధంగా వేసేసుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, స్ప్రింగ్ ఆనియన్స్ కొన్ని వేసుకుందాము. అండ్ ఆల్సో కొత్తిమీర కొంచెం వేసుకుందాము. ఇటువంటి కొన్ని కొన్ని వేసుకుంటున్నాను అండ్ కొంచెం గార్నిష్ కోసం యూస్ చేసుకోవచ్చు మనం. నెక్స్ట్ కొత్తిమీర కూడా వేసి ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకోవాలండి. మనం ఏ ఆర్టిఫిషియల్ కలర్స్ కూడా యూస్ చేసుకోలేదండి, జస్ట్ మన రెడ్ చిల్లీ పేస్ట్తోనే. చూడండి మనకి మంచి కలర్ కూడా వచ్చేసింది, ఏ ఫుడ్ కలర్స్ కూడా అవసరం లేదండి. మీకు కావాలనుకుంటే ఇంకా రెడ్ కలర్లో కావాలనుకుంటే మీరు వేసుకోవచ్చు, నేనైతే ఇక్కడ యూస్ చేయట్లేదు. చూడండి నేను జస్ట్ ఈ రెడ్ చిల్లీ పేస్ట్తోని ఈ విధంగా చక్కగా కలర్ఫుల్గా ఉంది మనది. సో జస్ట్ మన 2 మినిట్స్ పెట్టేసి మనం ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకుందాం. సో చూడండి మన రెస్టారెంట్ స్టైల్లో చికెన్ 65 రెడీ అయిపోయిందండి.